బాగున్నావా? నమస్తే సీఎ గారు, ఏంటి ఇలా వచ్చారు, బాగున్నారా? ఏం రాగయ్యా, ఏం పని చేస్తున్నావు? కంప కత్తిరిస్తున్నా సీఎ గారు. రాగయ్య గారు, ఇలా కంపకంప అవడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కువగా యూరియా, డిఏపి ఇలాంటి రసాయన మందులు ఎక్కువ వాడినట్టు అనిపిస్తుంది నాకు. అవును సీఎ గారు, నువ్వు చెప్పినట్టు ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడాను. ఇది కాకుండా ఇంకేదన్నా నువ్వు ఏదన్నా మార్గం ఉందా? అవును రాగయ్య గారు, మంచి ప్రశ్న అడిగారు. మనం ఈ నిమ్మలో కానీ అంతర్కృషి కానీ చేసుకున్నట్లే కానైతే ఈ యొక్క ఎండుగంప, ఆకుమచ్చ, కాయమచ్చ లాంటివి ఎక్కువ శాతం రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అంతర్కృషి అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలో చెప్పండి. అవును రాగయ్య గారు, నిమ్మల అంతర్కృషి అంటే ట్రాక్టర్తో ఈ కలుపుని నివారించుకుంటాము, ఆ తర్వాత కూలీలతో ఈ ఎండుగంప అంతా కత్తిరిస్తాము, ఆ తర్వాత కూలీలతోనే పాదులు వేసుకుంటాం అన్నమాట. రసాయనిక ఎరువులు బదులుగా ఏం వాడమంటావు? రాగే గారు, మన ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము, ద్రవజీవామృతము, వేపపిండి, నాడపు కంపోస్ట్ ఎరువు ఇలాంటివన్నీ కానీ మనం నిమ్మ చెట్లు కానీ వేసినట్లయితే వచ్చేటువంటి తెగుళ్ళు, ఆకుమచ్చ, కాయమచ్చ, వేరుపురుగు ఇలాంటివన్నిటి కూడా మనం నివారించుకోవచ్చు. రాగే గారు, 100 కేజీలు బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఘనజీవామృతం 20 కేజీని తీసుకుంటున్నాము. రాగే గారు, ఇప్పుడు బాగా మాగిన పశువులు 100 కేజీని తీసుకున్నాము. రాగే గారు, ఈ 20 కేజీల ఘనజీవామృతాన్ని బాగా మాగిన 100 కేజీల పశువులు ఎరువులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఘనజీవామృతము, పశువుల ఎరువు రెండు కలిసే విధంగా కలపాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని చెట్టుకి 1 కేజీ లెక్కన దుక్కులో వేసుకోవాలి. రాగయ్య, ఇప్పుడు ఘనజీవామృతం చల్లుకున్నాం కదా, ఇప్పుడు ద్రవజీవామృతాన్ని, తయారైన ద్రవజీవామృతాన్ని ఎట్లా నీటిపారుదల పంపించేది చూద్దాం. ఇలా ముందుగా తయారు చేసుకున్న ద్రవజీవామృతాన్ని పక్క డ్రమ్ముకి వడగట్టు పోసుకొని నీటి ద్వారా మొక్కలకు పంపించాలి. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని వడగట్టుకున్న తర్వాత ఈ ట్యాప్ ద్వారా, నీటి ద్వారా మొక్కలకి పారుదలను పంపించాలి. మీరు మా తోటలోకి వచ్చి నిమ్మలో అంతర్కృషి మాకు తెలియజేసినందుకు మీ ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు.